हाय फ्रेंड्स, वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत। ताजा गल्प वार्ता कोई मुख्य अंश गमनिद्दा। रियाद नीचे गमनिच्चिनट्लयिते वाहनाल्लो चिन्न पिल्लल्नि वदिलिते भारी जरिमाना अंटुन्नारु। जरिमाना एदो चूद्दाम मरि। रियाद सऊदी ट्राफिक अथारिटीस चिन्न पिल्लल्नि वाहनाल्लो वदिलेसे वाहनदारुल्नि ताजागा हेच्चरिंचारु। वाहनाल्लो सहायकुलु एवरु लेकुंडा పిల్లల్ని వదిలితే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది। సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం 10 ఏళ్ల లోపు చిన్నారులని వాహనాల్లో వదిలి వెళ్తే 300 నుంచి 500 సౌదీ రియాళ్లు జరిమానా విధిస్తారు। ఈ మేరకు అన్ని డైరెక్టరేట్లోనూ సర్క్యులర్ జారీ చేశారు। గత సెప్టెంబర్ లో ఓ చిన్నారిని కారులో తల్లిదండ్రులు విడిచిపెట్టడంతో ఊపిరి అందక ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది। జీజాజ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది। నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి గుడ్డు ఒక కానూన్ అని కూడా చెప్పొచ్చు। ఎందుకంటే చాలా మంది పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్లిపోతూ ఉంటారు, కాబట్టి ఇలాంటి విషయంలో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని తెలియజేసుకోవచ్చు। అక్కడ కార్లలో పెట్టేసి ఏదో వాళ్ళ తొందరలో ఇప్పుడే వస్తాంలే అన్నట్టుగా సింపుల్ గా వెళ్తూ ఉంటారు। ఇట్లా ఉన్నప్పుడు ఒక పాప కూడా చనిపోయినట్టయితే తెలియజేస్తున్నారు। దయచేసి మీరు ఎవరు కూడా చిన్న పిల్లల్ని కార్లో వదిలేసి వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా జరిమానాలు పడే అవకాశాలు ఉంటాయి। అందులోనూ జరిమానా విషయం పక్కన పెడితే పిల్లల్ని వదిలిపెట్టడం అనేది ఒంటరిగా చాలా బాధాకరమైన విషయం, కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి గమనిస్తారని మన ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ, మరొక విషయం మనం దోహా నుంచి గమనించినట్లయితే ఫిషింగ్ స్కామర్స్ ముఠా గుట్టు రట్టు చేసిన స్పెషల్ స్క్వాడ్ అంటున్నారు। చూద్దాం, ఫిషింగ్ అంటే చేపలు పట్టేవాళ్ళు, అది చూద్దాం ఒకసారి। దోహా ఎస్ఎంఎస్ల ద్వారా బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ ఉక్కుపాదం మోపింది। జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్కామర్స్ భరతం పట్టింది। ఆన్ కవరింగ్ మాస్క్ పేరుతో ఆపరేషన్ చేపట్టి డజన్ల మంది మోసగాళ్లను ఆట కట్టించింది। నిందితులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుని దోచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు। ఈ మొత్తం సుమారుగా 10 మిలియన్ల ఖతార్ రియల్స్ ఉంటుందని అధికారులు వివరించారు। ఈ నేరాలకు ఉపయోగించిన మొబైల్ నంబర్స్ ని ట్రాక్ చేసి నిందితులు అధికారులు పట్టుకోగలిగారు। ఎస్ఎంఎస్ పేరుతో జనాల్ని మోసగించడం, వారి నుంచి ఓటీపీ తదితర వివరాలు సేకరించి బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బు కొల్లగొట్టడం నిందితులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు। నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు। మొత్తానికి వీళ్ళకైతే మంచి ఒక శిక్షలే పడే అవకాశాలు ఉన్నాయి। ఫిషింగ్ అంటే చాలా మంచి పేరు పెట్టారు వీళ్ళకి, ఎర్ర వేసి ఈ చేపను పడతామన్నట్టుగా వీళ్ళకి ఫిషింగ్ స్కామర్స్ అని వాళ్ళకి ఒక మెయిల్ అంటే ఒక మెసేజ్లు పంపించడం, ఆ మెసేజ్ల ద్వారా వాళ్ళ యొక్క సీక్రెట్లన్నీ వీళ్ళు తీసుకోవడం, అదే ఇది వరకు రోజుల్లో కూడా సోషల్ మీడియాలో చాలా మోసాలు జరుగుతున్నాయని మనం గతంలో కూడా 2-3-4 వీడియోలు కూడా చేశాం, చాలా మంది నష్టపోయినట్లు తెలుసుకున్నాం కూడాను। అదే నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న యొక్క మోసాలను అయితే వాళ్ళు గుట్టు రట్టు చేయడం వాళ్ళని పట్టుకోవడం జరిగింది। ఇది నిజంగా చెప్పాలనుకుంటే ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు। మరొక విషయం, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు ఎటువంటి తెలియని విషయాలు ఏవి కూడా షేర్ చేయండి, తెలిసిన విషయాలు షేర్ చేయండి, మంచి న్యూస్లు షేర్ చేయండి। మీకు పనికి రాకపోయినా కూడా ఇప్పుడు మేము ఒక 10 దేశాల నుంచి మీకు న్యూస్ అందిస్తున్నాం, వాటిలో మీకు పనికిరాందని చెప్పి గమనం ఉండకండి, మీకు వాళ్ళలో పనికొచ్చే విషయాలు ఎవరికైనా ఉంటాయి, కాబట్టి మీరు షేర్ కొడితే వాళ్ళకి పనికొస్తాయి, అలాంటివి పోయి షేర్ చేయండి, అంతేగాని మీకు తెలియని విషయాలు షేర్ చేయొద్దు దయచేసి। మరొక విషయం మనం అబుదాబీ నుంచి గమనించినట్లయితే ఆ పరీక్షలు చేయించుకుంటేనే ప్రవేశించేందుకు అనుమతి అంటున్నారు అబుదాబీ వాళ్ళు। చూద్దాం ఏం పరీక్షలయ్యి। కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు। గురువారం ఆగస్టు 27 నుండి అబుదాబీలోకి ప్రవేశించడానికి ప్రజలు అబుదాబీ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిచార్జర్స్ కమిటీ మరియు అబుదాబీ ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఆమోదించిన 2 పరీక్షలను చేయించుకోవాలి। ప్రతికూల పీసీఆర్ పరీక్ష ఫలితాన్ని పొందిన 48 గంటల్లోపు లేదా ప్రతికూల డిపిఐ లేజర్ పరీక్షా ఫలితంతో పాటు 6 రోజుల్లో నెగిటివ్ పీసీఆర్ పరీక్ష ఫలితాన్ని జత కలిపి చూపించినట్లయితే ప్రవేశం అనుమతించబడుతుంది అని అబుదాబీ ప్రభుత్వం మీడియా కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది। ఒకే రకమైన పరీక్షలు 6 రోజులు వరుసగా 2 సార్లు ఆమోదించలేమని
కమ్యూనిటీ గుర్తించింది. ఇప్పటివరకు ప్రజలు ఫలితాన్ని స్వీకరించిన 48 గంటల్లో లేదా సరిహద్దు వద్ద తీసుకున్న డిపిఐ లేజర్ పరీక్షను ప్రతికూల పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని చూపించాల్సి వచ్చింది. మరిన్ని 50 దర్హాములు పరీక్షా కేంద్రాలు వచ్చి కొత్త పరీక్ష నిబంధనలకు అనుగుణంగా యుఏఈ అంతటా తగినంత డిపిఐ పరీక్షా సౌకర్యాలు తెరిచేలా ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. అబుదాబిలోని 3 సెంటర్లు ఉన్నాయి, చూద్దాం. అబుదాబిలో జాయెద్ స్పోర్ట్స్ సిటీ కార్నిచ్ శనివారం నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, మరొకటి వచ్చేసి గంతూత్లోని లేజర్ స్క్రీనింగ్ సెంటర్, మరో మూడోది వచ్చేసి ఆల్ ఐన్ ఆల్ హిల్లీ వెడ్డింగ్ లో వెళ్ళి వెడ్డింగ్ హాల్ ఆల్ హిల్లీ వెడ్డింగ్ హాల్ వారానికి 7 రోజులు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, మరియు ఆల్ హిల్లీ దుబాయ్ మేరా రాషిద్ మరియు ఆల్ కవనీజ్ మరియు ఉత్తర ఎమిరేట్స్ అంతటా షార్జా గోల్ఫ్ అండ్ షూటింగ్ క్లబ్ రాసల్ ఆల్ ఖైమా మరియు పుజైరా వారంలో 7 రోజులు ఉదయం నుండి 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఆజ్మాన్లోని ఎమిరేట్స్ హాస్పిటల్ లాంటి సెంటర్ పేర్కొన్న సెంటర్లలో ప్రజలు 50 దర్హాములు వేగవంతమైన పరీక్షను చేయించుకోవచ్చు. అపాయింట్మెంట్లు కొరకు సేహా చేత నిర్వహించబడే ప్రదేశాల కోసం యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. తమ హెల్త్ కేర్ చేత నిర్వహించబడుతున్న ప్రదేశాల కోసం ఈ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అంటున్నారు. అంటే మొబైల్ యాప్లో కావచ్చు, తర్వాత వాళ్ళు ఆల్ హెల్లీ వెడ్డింగ్ హాల్లోను ఆజ్మాన్లోను గంతూత్లోను, అంటే మూడిటికి 3 సపరేట్ లింకులు ఇచ్చారు. ఇక్కడ వెళ్ళాలనుకున్నా కూడా ఆ 3 లింకులు ఇచ్చారు. ఏఏ ఏరియాలో గొంతూతులోను ఆల్ హిల్లీ వెడ్డింగ్ హాల్లోను ఆజ్మాన్లోను, ఈ 3 చోట్ల ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకవేళ మీకు తెలియకుంటే లింకులు కామెంట్ చేయండి. ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా పేరు టైప్ చేస్తే నేను మీకు కామెంట్ బాక్స్లో ఆ లింక్ ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర వ్యాప్ ఉంటే వ్యాప్ ద్వారా అయినా సరే మీరు అప్లై చేసుకొని 50 దర్హాములు అయితే మీరు కట్టినట్లయితే ఆన్ ది స్పాట్లో మీకు కొద్దిసేపట్లోనే మీకు వాళ్ళు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరొక విషయం మనము దుబాయ్ నుంచి గమనించినట్లయితే కోవిడ్ మరణాలపై అసత్య ప్రచారం. యుఏఈలో 2 వ్యక్తులు అరెస్ట్. యుఏఈ కరోనా మహమ్మారికి సంబంధించి ప్రజలను భయభ్రాంతులు చేసేలా ఎలాంటి అసత్య ప్రసారాలు చేసినా సహించేది లేదని యుఏఈ హెచ్చరించింది. కోవిడ్ మరణాలకు సంబంధించి యుఏఈలోని ఓ ఛానల్ ప్రసారమైన వార్తపై యుఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోహాలు సృష్టించేలా వార్తా కథనాలను ప్రసారం చేసిన సదరు ఛానల్కి చెందిన 2 వ్యక్తులను అరెస్టు చేశారు. కోవిడ్-19 వల్లే ఓ కుటుంబం చనిపోయినట్లు ప్రసారమైన వార్త పూర్తి నిరాధారణపైనది. అసత్యాలతో కట్టుకథలను ప్రసారం చేశారన్నది ప్రాసిక్యూషన్ వాదన. అసత్య ప్రచారం చేసిన వార్త కథనం వెనక అసలు నిజానిజాలు ఏంటో, కథనాల వెనక ఎవరెవరు ఉంటారో వెలికి తీసేందుకు విచారణ కొనసాగుతోందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం సంక్షోభం సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, కోవిడ్-19కి సంబంధించి ఏ రూపంలో అసత్య ప్రచారం జరిగినా అందుకు బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో కూడా ఇలాంటి విషయాలు అయితే ప్రతి ఒక్కరు ప్రతి దేశంలోనూ ఎదురవుతూనే ఉన్నాయి చాలా చోట్ల. అయినా కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒకసాట సొంత ప్రచారాన్ని చేస్తున్నారు. అంటే హెడ్లైన్ చూస్తారు, దానికి సంబంధించిన వాళ్లే వాళ్ళు సొంతంగా మాట్లాడతారన్నమాట కెమెరాల ముందుకు వచ్చి. అలాంటి విషయాలు చాలా తప్పు అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవడం ఎంతవరకైనా మంచిది, కాబట్టి దయచేసి అలాంటి విషయాలు ఎవరు పొరపాటును కూడా చేయొద్దు. అందులోనూ ఇంకొక విషయం ఏంద్రా అంటే, సోషల్ మీడియాలో చేసే ప్రతి ఒక్క పని, వీడియో కాల్స్ కావచ్చు, ఆడియో కాల్స్ కావచ్చు, ఆడియో మెసేజ్లు కావచ్చు, వీడియో మెసేజ్లు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏ టు జెడ్ టైపింగ్ మెసేజ్లు, ఏ టు జెడ్ అన్ని సంబంధించిన సోషల్ మీడియా యాప్లోనూ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే పట్టించుకునేది వాళ్ళు కారు, కాబట్టి ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఒక కారణంగా అన్ని దేశాల్లో వాళ్ళు కొన్ని దేశాల వాళ్ళు ఇంపార్టెంట్గా చూపిస్తున్నారు. గతంలో మొన్న ఒక కువైట్ విషయంలో కూడా మనం చూసాం, సోషల్ మీడియాలో సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అసభ్యకరంగా ఉన్నట్టుగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పుడు కామెంట్స్ కానీ, తప్పుడు మెసేజ్లు కానీ, వీడియోస్ కాల్ కానీ ఏది కూడా ఎవరు చేయొద్దు దయచేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ శిక్షార్హులయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా కూడా పైన చూసేసి ఏదో 4 మాటలు మనం సొంతంగా చెప్పాలని న్యూస్ అయితే ట్రై చేయొద్దు.
ओके फ्रेंड्स बाय टेक केयर मरोक वीडियो मरिन्नि विषयालतो मल्ली कलुद्दाम।